క్రీస్తునాథుని యందు ప్రేమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి చర్చించబోతూ ఉన్నాము. క్రైస్తవులు రాఖీ పండుగను జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అనేటువంటి ఈ అంశం మీద క్రైస్తవుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రైస్తవులు రాఖీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. ఇది అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని సూచించే పండుగ. అక్కైనా చెల్లెయినా కొంతకాలానికి కుటుంబాన్ని విడిచి మరో కుటుంబంతో జత అవుతుంది. అయినప్పటికీ రాఖీ ద్వారా తాను ఇంకా మన కుటుంబంలో భాగస్వామురాలినే అనేటువంటి సందేశాన్ని మనకు పంపిస్తుంది. మన బంధం ఇంకా తెగిపోలేదు అన్నటువంటి భావాన్ని రాఖీ దారం గుర్తు చేస్తుంది. పురాణాల్లో దీనికి 100 కారణాలు ఉండవచ్చు, కానీ అక్కడ అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళ ప్రస్తావన సూటిగా లేనేలేదు. ఇది ముమ్మాటికి హైందవ సోదరుల పండగే. అయితే దానిలో ఉన్నటువంటి పునాది మాత్రం పురాణాల్లోని మంత్రాల మీద గాక మానవ బంధాల మీద నిర్మితమైంది. అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల మధ్య ఇలాంటి బంధాలను పెంచేటువంటి పండుగ క్రైస్తవ్యంలో ఏదీ లేదు. ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా మతాచారాలను చూస్తున్నారంటే వారిలో నిజమైన ప్రేమ ఉన్నట్లేనా? ముమ్మాటికి లేనట్టే. ఒక ఆచారం, పండుగ లేదా సాంప్రదాయం క్రీస్తునందు మనకున్నటువంటి విశ్వాసాన్ని చెరచనంత వరకు ఏ సమస్య లేదు. రాఖీ వలన ఇలాంటి సమస్యలేమీ ఉద్భవించడం లేదు. హిందీలో దీనికి ఉన్నటువంటి పేరు మరింత అందంగా అర్థవంతంగా ఉంటుంది, రక్షాబంధన్. ఇది చెల్లెళ్లకు అన్నలు ఇచ్చే రక్షణ, తమ్ముళ్లకు అక్కలు ఇచ్చే రక్షణ. బంధంతో ముడిపడిన తాడు అది. నా దృష్టిలో ఇలాంటి పండుగలు మనుషుల మధ్య బంధాన్ని, ప్రేమను, అనిర్వచనీయమైన అనుబంధాలను పెంచుతాయి. నీకు తోడుగా నేనున్నాను అనేటువంటి మాట భర్త నుంచి కానీ భార్య నుంచి మాత్రమే కాకుండా అన్నదమ్ముళ్ళ నుంచి, అక్క చెల్లెళ్ళ నుంచి రావడం ఎంత సంతోషకరమైనటువంటి వార్త. కనుక సోదరులారా, అతివాద క్రైస్తవ బోధకుల మాటలను పక్కన పెట్టి మీ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములతో పండుగను సంతోషంగా సంపూర్ణంగా జరుపుకోండి. మిఠాయిలు పంచుకొని ప్రేమను వ్యక్తం చేయండి. పెళ్ళి వలన ఇల్లు మారినా మీరంతా మా రక్తంలోని భాగస్వాములే అని అక్క చెల్లెళ్ళకు భరోసా ఇవ్వండి. ఇక్కడే మీకు ఒక చిన్న టిప్: 10 రూపాయల రాఖీ కట్టి 1000 రూపాయలు బిల్లు చేసేటువంటి అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా ఉండండి. లాల్, థ్యాంక్ యూ.